आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, అర్జునుడు పరిపాలించాల్సిన వంశంలో పుట్టినవాడు, ఆ బాధ్యత కలిగినవాడు కూడా, అంటే తన బాధ్యతని తాను విస్మరిస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఆ యుద్ధం చేసేది కూడా ఎవరితో యుద్ధం చేస్తున్నాడు అంటే అధర్మాన్ని ఆచరించి అన్యాయాలు చేసి అక్రమాలతోటి వీళ్ళని రకరకాలుగా 12 ఏళ్ళు ప్లస్ ఒక ఏడాది 13 ఏళ్ల పాటు అరణ్యాల పాలు చేసి రకరకాల కష్టాలు పడేట్టుగా చేసినటువంటి వ్యక్తి ఆ దుర్యోధనుడు అనేవాడు, అతనితో ఉండే పరివారం కూడా. అలాంటి వాళ్ళని అంటే అన్యాయము అక్రమం చేసేటువంటి వాళ్ళని అరికట్టడం పాలకుల యొక్క బాధ్యత. ఆ పాలకుల వంశంలో పుట్టి దాన్ని అరికట్ట వలసినటువంటి బాధ్యత ఉన్న వ్యక్తి అర్జునుడు. తన బాధ్యతని తను నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు దానికి మధ్యలో కొంత అవకాశం లేకపోయింది. 13 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళే కౌరవులు కోరుకుని యుద్ధానికి మేము సిద్ధం అని కయ్యానికి కాలు దువ్విన వాళ్ళు వాళ్ళు. తను కోరుకోక ఎదురుచ్చయా చోపపన్నం అంటాడు మొట్టమొదట్లో. ఇది నువ్వు కోరుకొని నువ్వేదో వాళ్ళతో యుద్ధం చేయడానికని నువ్వు దిగింది కాదయ్యా, ఇది బహుశా ఏదో ఒక కారణం చేత వెనకాతల నుంచి ఏదో ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య శక్తి పనిచేసి ఉండొచ్చు, దానికి ఉండేటటువంటి ప్రభావం చేత ఇప్పుడు నీకు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయగలిగేటటువంటి ఒక అవకాశం కలుగుతుంది. చెడు వాళ్ళని తొలగించే అవకాశం నీకు కలుగుతుంది, మంచి పాలనని ఏర్పరిచే అవకాశం నీకు కలుగుతోంది, తద్వారా ప్రజలకు ఉపయోగకరమయ్యా, చేయి పని నువ్వు. ఇది చెప్పాలి శ్రీకృష్ణుడు అర్జునుడికి. అయితే ఆ చేసేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ పవిత్రమైనటువంటి భావనతోటి తన బాధ్యతను గుర్తించి తను చేస్తే ఏ పని చేసినా అది యజ్ఞమే అవుతుంది. ఏ పని చేయండి దాన్ని యజ్ఞం క్రిందే నువ్వు మలుచుకోవచ్చును. రాగద్వేష వియుక్తైస్తు అని అంటాడు మనకి వెనకాతల. రాగము ద్వేషము దీన్ని నాకు ఇష్టం కనుక, ఇది నాకు అయిష్టం కనుక అని అలాంటి భావన లేకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో దీని బాధ్యత వెనకాతల నుండి భగవంతుడు చూసుకుంటాడు. అది మనకేం ఇబ్బందికరం కాకుండా ఆయన కాపాడుకుంటాడు. నువ్వు కనుక ఆ రాగద్వేషాలు లేకుండా చేసినట్లయితే అది చేసినటువంటి పని నీ మీద భారాన్ని కూడా దింపేస్తుంది. ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే 32వ శ్లోకంలో కృష్ణుడు చెప్పినట్లుగా జ్ఞాత్వా వెంటనే అది నీకు సక్రమంగా తెలిస్తే అనుష్ఠాయ అది నిన్ను ఏదో ఒక పని చేయడంలోకి దింపుతుంది. కావాల్సింది అది. ఆ పని చేసేది ఇప్పుడు నీకు ఏది బాధ్యత, ఇక్కడ యుద్ధం, ఇది కూడా ధర్మయుద్ధం, తనంతట తాను వచ్చింది నీకు. అయితే ఎదురుచ్చయా అన్నాడు ఆయన అక్కడ గతంలో. ఎదురుచ్చా అంటే భగవత్ సంకల్పం అనే అర్థం అండి. లేదా భగవత్ సంకల్పం చేత నీకు ఏర్పడ్డ ఒక ఉత్తమ అవకాశం కనుక దీన్ని సక్రమంగా వాడుకోవాలి అంతే తప్ప ఓ పెద్ద కోపాలు తాపాలు రాగాలు ద్వేషాలు ఇలాంటివి పనికి రావాయా. అలాంటివి వస్తే ఎంత నష్టమో మనకి చెప్పటం కోసమనే మన ఇతిహాసకారులు ఓ అందమైనటువంటి సన్నివేశాన్ని మనకి చూపించారు. ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక ఉత్తమ బాలుడు యొక్క చరిత్రను మనకు చూపిస్తారు. ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక మహానుభావుడు పెద్ద వయస్సులో మరి అంత పండిపోయినవాడు కాడు, మంచి వయసులో ఉండేటువంటి వ్యక్తి. చదువుకుందామని పాపం వెళ్ళాడు. ఎవరు ధర్మవ్యాధుడు కాదు,
ధర్మ వ్యాధుణ్ణి మనకి చూపించినటువంటి ఒక కుర్రవాడు. ఈ కుర్రవాడి పేరు కౌశికుడు అని పేరు. బుద్ధిమంతుడు, చక్కగా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత కాస్త అనుష్ఠానం చేసుకుని దాని తర్వాత భిక్షాటనం చేసి తద్వారా గురువుగారి దగ్గర దాన్ని సమర్పిస్తూ ఉండాలి. ఇద్దరు కొట్లో అలా చదువుకునేవాడు అనమాట వాళ్ళు. భిక్షాటం చేసేవాళ్ళు దాని మీద వచ్చినటువంటి ఆ భిక్షను గురువుగారికి సమర్పణ చేసి గురువుగారిచ్చే విద్యని వీళ్ళు నేర్చుకునేవాడు. పైసలు ఇచ్చి చదువు కొనుక్కోవడం అనేటటువంటిది ఇదివరకటి రోజుల్లో ఉండేది కాదన్నమాట. ఈ ధర్మ ఈ కౌశికుడు అనేటువంటి కుర్రవాడు కూడా అట్లాగే మాధ్యాహ్నికమైనటువంటి అనుష్ఠానాన్ని చేసుకుని ఈయన ఒక చెట్టు దగ్గర కూర్చుని అక్కడ దానికి తపస్సు చేసుకున్నాడు. కాస్త ధ్యానాన్ని చేసుకున్నాడు. అయితే ఇతను ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి సమయంలో ఆ సరిగ్గా వీడుండేటటువంటి ఆ పైన కొమ్మ మించి ఒక కొంగ తన రెట్ట వేస్తే అది వచ్చి నేరుగా వీడి నెత్తి మీద పడింది. దాంతో ఇతను చూశాడు పైకి. అలాగా తన తపస్సు చేసుకుంటూ హాయిగా ధ్యానం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ నేను కూర్చుంటే మలాన్ని నా మీద నెత్తి మీద విసర్జన చేసి నా యొక్క పవిత్రతను నువ్వు భంగం చేస్తావా అన్న కోపం అతడిలో రగిలిపోయిందన్నమాట. వేసేలా చూశాడు ఒకసారి పైకి. అంతే ఆ చూపు యొక్క వాడి వేడి తగిలి ఆ పైన ఉండేటువంటి కొంగ కాస్త గెలగిలా తనుకుంటూ కింద పడిపోయింది, ప్రాణం వదిలిపెట్టేశాను. నిజానికి వీడికి ఏమనిపించాలి, అయ్యయ్యో ప్రాణం తీసానే పక్షికి అని పావైతంలో దుఃఖం పొంగి రావాల్సింది. కానీ రాలే, కసి వాడిలో కోపం వచ్చింది బాగాను. అది తీవ్రమైంది. నా తపశ్శక్తితోటి చూసారా, ఎవడైనా నాకు ఎదురు తిరిగితే వాడిని ఇలాగా మసి చేసి పారేయగలను నేను అని అనుకున్నాడు. అంటే తన గర్వం పెరిగింది, దురభిమానం ఏర్పడింది, ఒక దురహంకారం ఏర్పడింది. ఏదైనా చదువుకున్నవాడికి తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని ఏదో మిత్రస్య చక్షుష సమీక్షామహే అని మంచి ఒక మైత్రీపూర్ణమైనటువంటి చూపుతోటి చూడాల్సింది. పోయి ఆంచి ఒక కసితోటి ద్వేషంతో తనకేదో వాళ్ళు హాని చేసినట్లుగా భావిస్తూ నిజానికి ఎవడు ఎవడికి చేసేది ఏది ఉండదండి, వాడికి వాడే చేసుకుంటూ ఉంటాడనమాట. అలాగే వీడి చేసుకున్నటువంటి దాన్ని బట్టి వీడి నెత్తి మీద అసలు వీడు ఆ పక్షులు ఉండే చెట్టు కింద వీడు ఎందుకు కూర్చోవాలి, వాడు ఆ పక్కన ఎక్కడ కూర్చుంటే సరిపోయా. కానీ వీడు వీడి దాని మీద కూర్చున్నాడు. పాపం వీడి పని వీడి చేశాడు, దాని పని వచ్చేసింది. ఓ అలా అలాగో సరిపోయింది కదా అనుకుంటూ వీడు పక్కకి పోవాల్సింది అక్కడి నుంచి. కానీ వీడికి కోపంతో ఒళ్ళు మండి ఆ పక్షిని కాస్త భస్మం చేసి పారేశాడు. ఇప్పుడు నాకు ఇంత శక్తి వచ్చింది కదా, నేనెంత గొప్పవాడిని అని అనుకున్నాడండి. గర్వం పెరిగింది వ్యక్తిలో. సాధారణంగా ఏదైనా జ్ఞానం కలుగుతుంటే మనిషిలో వినయం ఏర్పడాలి, మరింత వినయం కావాలి. కానీ వినయానికి బదులు విపరీతమైనటువంటి గర్వం కలిగింది ఈ పిల్లాడికి. సరే ఇప్పుడు నాకు ఎవడన్నా సరిగ్గా అడిగినట్లుగా వాళ్ళు చేయకపోతే వాడిని ఇలా చేసేచ్చు నేను అని వీడికి తెలిసింది. సరే వీడు ఊళ్ళోకి వచ్చాడు. మధ్యాహ్నం సంధ్యావందనం వాడి అనుష్ఠానం పూర్తి చేసుకున్నాక భిక్షాటనం చేయాలి కనుక భిక్షాటనం చేస్తూ ఊళ్ళో తిరుగుతున్నాడు. ఒక ఇంటి ముందరకు వచ్చాడు. అయ్యో భవతే భిక్షాంత దాతు, ఏదో భవాన్ భిక్షాంత దాతు అన్నట్టుగా అడుగుతున్నాడు. పాప ఇంట్లోంచి ఒక నారీమణి వచ్చి తలుపు తీసింది. అహో నాయనా, బ్రహ్మచారి వచ్చావా, నీకు భిక్ష నేను సమర్పణ చేసుకుంటా, ఒక నిమిషం నాయన ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. ఈవిడ లోపలికి వెళ్ళిన మరి కొద్దిసేపటికి ఈవిడ యొక్క భర్త గారు, ఈవిడ యొక్క పతిదేవుడు, ఆయన మధ్యాహ్నం దాకా ఎక్కడో ఉద్యోగం సద్యోగం ఏదో చేసుకుని అలసిపోయి ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన సరే మరి ఇంటికి వచ్చినటువంటి భర్త గారిని ఆవిడ రిసీవ్ చేసుకుని
భర్తగారికి చేర్చవలసిన ఉపచారాలు అవి కూడా ఇక్కడ సమర్పణ చేసి ఆ తర్వాత ఆయన ఆహారాన్ని తీసుకోవడం కార్యక్రమంలో ఒకటి సో ఆ కార్యక్రమాన్ని కూడా ముగించి ఆయనకి విశ్రాంతి ఇచ్చి అప్పుడు ఈమె వచ్చింది మనకి మళ్ళీ భిక్ష తీసుకొని అయితే ఆవిడ ఉండమని నేను భిక్ష ఇస్తానని దాంతో మనవాడు అక్కడే నిలబడున్నాడు మనవాడికి ఒళ్ళు మండిపోతుంది నేను ఈవిడ పట్టుకోకపోతే ఈవిడ వదలకపోతే అలా పిలవకపోతే శుభ్రంగా ఈ లోపల ఇంకొక కొన్ని ఇళ్ళు తిరిగి ఉండేవాడిని భిక్ష తీసుకుని ఉండేవాడిని కదా ఈ భావన వాడికి కలిగి కోపం వచ్చి ఆ వచ్చినటువంటి భిక్ష తీసుకొచ్చిన ఆవిడకేసి ఇలా చూశాడని తీక్షణంగా అక్కడ చెట్టు మీద ఆ కొంగని చూశాడు కదా అదే రకంగా చూశాడు ఒకసారి ఇటు పక్కన అంటే పాపం ఆవిడ కొంచెం బాధపడి నాయనా బ్రహ్మచారి ఆలస్యమైంది ఏమనుకోక మా భర్త గారు వచ్చారు కదా నాకు మొదటి కార్యక్రమం భర్త గారికి తగినటువంటి ఉపచారాలు చేయడం అనేటువంటి నా ధర్మం కదా అచేత నా ధర్మ పాలనలో నేను లోటు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను మొట్టమొదట వచ్చినటువంటి భర్త గారికి కాస్త సేద తీర్చి ఆహారం తీసుకుంటే ఆహారం ఏర్పాటు చేసి దాని తర్వాత ఆయనకి సత్కారం ఉంటే సత్కారానికి ఏర్పాటు చేసి చేయవలసినవన్నీ కూడా అక్కడ లోపల కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటే ఆవిడ కొంచెం సమయం అయిందయ్యా నీకు ఆలస్యం చేశాను ఏమనుకోక నాన్న ఇవో భిక్ష తీసుకొస్తా ఇంత ఆలస్యం చేసి ఇప్పుడు అప్పట్టుకురావడం అన్నట్టుగా ఈయన కొంచెం కోపాన్ని ప్రదర్శించేటప్పటికి ఆవిడ అందిటాను ఆయన క్షమించమని అడుగుతున్నాను కదా చేసింది నేను దోషమైంది ఆలస్యమైంది కానీ ఇది నేను కావాలని చేసింది కాదయ్యా నీ మీద ద్వేషం చేతో లేదా మరొక దానితోటో కాదయ్యా నాకు ఒక బాధ్యత ఉంది కనుక బాధ్యతను నెరవేర్చాక ఇది చేయడం అనేటటువంటిది నా కర్తవ్యమయా అందుకోసం నా కర్తవ్యాన్ని నేను పాలించుకుంటున్నాను ఏమైనప్పటికీ కూడా బ్రహ్మచారిని వేదవేత్తని నాకు ఇంత ఆలస్యం చేయడం అన్నాడు ఏవో చూడన్న నేనేం కొంగని కాను నీ చూపు ప్రభావానికి మాడి కింద పడిపోవడానికి అందావిడ మనవాడికి కరెంటు షాక్ ఇచ్చినట్టే ఎందుకంటే ఇక్కడికి రావడానికి పూర్వమే జరిగింది అక్కడ అడవిలో చెట్టు కింద సంఘటన అక్కడ ఎవ్వడూ లేడు అది జరిపి తను నేరుగా వచ్చింది ఈవిడింటికి వచ్చాడు కనుక ఈవిడి ఇక్కడి నుంచి ఇంట్లోంచి కదలలేదు ఈవిడింట్లోనే ఉంది ఇప్పుడు తన దగ్గరే నేను ఆ పక్షిని కాదో మాడి కింద పడిపోవడానికి అని ఆవిడంటే ఎలా తెలిసింది ఈవిడికి అమ్మో ఈవిడ చాలా ప్రభావం కలిగినది అని అతనికి తెలిసి వెంటనే పాపం ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు అమ్మా నన్ను క్షమించు తల్లి నాకు జ్ఞానోదయం కలిగేటట్టు చెయ్యి అంటే ఆవిడ చెప్పింది నేను లే బాబు అలా కాదయా తన ధర్మాన్ని తను పాటించిన ఏ వ్యక్తికైనా తన నియమాన్ని తను వదలకుండా గుర్తించుకొని చేసేటప్పుడు ఏ వ్యక్తికైనా రావాల్సిన యోగ్యతలు అన్నీ సహజంగానే వస్తాయా తను చేసేటటువంటి పని మీద రాగమో ద్వేషమో పెట్టుకోకుండా తను సవ్యంగా చేసినట్లయితే ఇవేమీ పెద్ద అవసరం లేదయా అని చెప్పింది పాప ఆవిడ అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి నేను ఎంతో చదువుకున్నాను వేదాలు చదువుకున్నాను మంత్రోపాసన చేశాను కానీ నాలో ఇలాంటి రాగద్వేషాలు ఉన్నాయే ఎట్లా పోయేది తల్లి నువ్వే అనుగ్రహించమ్మా నాకు నువ్వే గురువి అన్నాడు ఆయన ఆగు ఇక్కడికి దగ్గరలో ఒక బలానా ఊరుంది అక్కడికి వెళ్ళు అక్కడ ధర్మవ్యాధుడని ఒక మహానుభావుడు ఉంటాడు ఆ చక్కగా వ్యక్తి దగ్గర ఆశ్రయిస్తే నీకు కావలసిన విషయాలన్నీ కూడా అతను చెప్తాడయ్యా వెళ్ళరా అక్కడికి అని ఆవిడ ఏమాత్రం తొణకకుండా బెణకకుండా అతనికి చెప్పేటప్పటికీ ఆ పిల్లవాడికి కనీసం కొంత ధైర్యం అయితే వచ్చింది సరే
అక్కడి నుంచి బయలుదేరాడు ఆయన నేరుగా ఆ ఇచ్చినటువంటి అడ్రస్ చూసుకోవడానికి బయలుదేరి మిథిలా నగరానికి చేరి ఆ మిథిలా నగరంలో అన్ని రాజవీధుల్లోనూ వెతికాడు. ఎందుకంటే ఆవిడ చెప్పిందంటే అతను చాలా పెద్ద ప్రసిద్ధుడై ఉంటాడు, ప్రసిద్ధుడైన వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాంట్లో అడిగాడు. ఆ ప్రసిద్ధులు ఉండే ప్రాంతాలు అన్నింటికీ వెళ్ళాడు. ఎక్కడా కనుక ఆవిడ సరైనటువంటి అడ్రస్ ఇవ్వాల, ధర్మవ్యాధుడు ఉంటాడు మిథిలా నగరంలో, వెళ్ళి ఉపదేశం పొందవయ్యా ఆయన దగ్గర అని చెప్పింది. మరి దాని యొక్క లొకేషన్ ఎట్లా గుర్తించేది? గుర్తించడానికి అతనికి చేత కాలేదు. అతను అక్కడికి పక్కనే, ఎందుకంటే మిథిలా నగరపు ఉపవనాల్లోనే ఈయన ఉంటుండేది, అక్కడే తపస్సు చేసుకున్నాడు ఈయన, అక్కడే ఉంటున్నాడు ఆయన. సరే ఊళ్ళంతా వెతికేశాడు, ఊళ్ళల్లో కనిపించలేదు, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర కనిపించలేదు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కనిపించలేదు, ఆచారం ఉన్న వాళ్ళ దగ్గర కనిపించలేదు. ఇంకెక్కడుంటాడు అని వెతికితే చూపించారు ఆ ఊరి బయట ఎక్కడో ఒక చిన్న పూరి పాక, అక్కడ మాంస విక్రయణం చేసేటటువంటి ఒక వ్యక్తిని, మాంసం అమ్ముకునేటువంటి వ్యక్తి అండి అతని చూపి ఆయనే ధర్మవ్యాధుడు అన్నారు. వాడికి అసలు ఆ సన్నివేశాలు చూడగానే ఒళ్ళంతా గగురు పొడిచింది. తెలియకుండానే పాపం వీళ్ళు ఒక రకమైనటువంటి భయం ఆవహించిన, అయ్యో నేను ఎలా వెళ్ళేది అక్కడ, ఒక జుగుప్స, ఎలా వెళ్ళేది నేను అక్కడికి, ఎలా అడిగేది నేను వాడిని. బాధ వేస్తే కొంతసేపటికి ఆ దుకాణంలో ఉండేటువంటి వ్యక్తి ఈ పిల్లాడిని అక్కడ నిలబడి చూసి నమస్కారం పెట్టి రావయా అని పిలుచుకున్నాడు. సరే వచ్చిన తర్వాత మహానుభావ మీరేమనుకోనంటే నాకు ఇంకా జస్ట్ ఒక అరగంట పని ఉంది, ఇది పూర్తి చేసుకున్నాక మా తల్లిదండ్రులు ఉన్నారు వెనకాతల, వాళ్ళు కూడా సేవ చేసుకుని వచ్చి అప్పుడు నీ విషయాన్ని నేను వింటానయ్యా. చేత వెళ్ళి ఆ కింద ఒక పెద్ద హాల్ ఉంది, ఆ హాల్లో కూర్చో అని పంపించాడు అతను. అంతవరకు తను వచ్చేదాకా ఈయన వెళ్ళాడండి హాల్లోకి. తనకంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, గడ్డాలు జుట్లు మొత్తం నెరిసిపోయిన వాళ్ళు అంతా అక్కడ ఒక ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. అక్కడ చూశాడు తనకి చాలా ఆశ్చర్యం, తనకంటే వాళ్ళు చాలా సీనియర్స్. సరే వాళ్ళ దగ్గర తన కూడా వెళ్ళి జాగ్రత్తగా ఒక మూలకి వదిలి కూర్చున్నాడు. కొంతసేపు వాళ్ళు ఏదో విషయం చర్చ చేసుకుంటున్నారు. వాడు ఈ ధర్మవ్యాధుడు మాంస విక్రయణం ఆ పూటకి జరగాల్సింది పూర్తి చేసి స్నానం చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేసుకుని వాళ్ళకి ఆహారం పెట్టి వాడు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి ఇప్పుడు కింద కూర్చున్నటువంటి ఆ మహానుభావులంతా ఉండే చోటికి వచ్చాడు. వచ్చి వాళ్ళ మధ్యలో కింద కూర్చున్నాడండి ఆయన. వీళ్ళందరినీ కూడా ఆసనాల్లో కూర్చోబెట్టి తాను వెళ్ళి అక్కడ దాని కింద కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే వాళ్ళందరూ కూడా చాలా వినయంతో విధేయతతో ఉండే ఆ పిల్లవాడిని చూసి ధర్మవ్యాధుడిని తమకు ఉండేటువంటి సంశయాలు ఏవో వాళ్ళని అడిగారు. ఆయన దానికి చాలా అద్భుతమైనటువంటి సందర్భోచితమైనటువంటి సమాధానాల్ని ఆయన కూడా చెప్పాడు. మొత్తానికి వాళ్ళందరికీ కలిగేటువంటి రకరకాలైనటువంటి సంశయాలు అతను అడిగితే వాటికి అన్నిటికీ చక్కటి సమాధానాలు, శాస్త్రీయమైనటువంటి సమాధానాలు చెప్పి వాళ్ళందరికీ సాష్టాంగం పడి తాను వాళ్ళందరినీ కూడా పంపించాడు. చివరిగా ఈ కుర్రాడు కూర్చున్నాడు కౌశికుడు, మహానుభావ నీకేం కావాలయ్యా అని అడిగాడు. ఏం చెప్తా అడిగినా అప్పటికే ఈయనకి పని అయిపోయింది. చూస్తే మాంస విక్రయణం చేసుకునేవాడు, వీళ్ళు చూస్తే ఏమో తాపసులు, మహానుభావులు, అనుభవజ్ఞులు, జ్ఞానులు. వాళ్ళకి కలిగే సంశయాలకి అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సులభమైనటువంటి రీతిలో సమాధానాలు చెప్పి వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతలు చెప్పుకునేటట్లుగా తయారు చేసి వాళ్ళని పంపిస్తున్నాడు. తను ఏమడగాలో పాపం తెలియకుండా అయిపోయింది. బలానా మాతృమూర్తి పంపించినటువంటి వాడు నువ్వేనా?
అది ఆవిడ దగ్గరికి తను వెళ్ళినట్టు ఆవిడ తను ఇక్కడికి డైరెక్ట్ చేసినట్టు ఎట్లా తెలిసింది తనకి చెప్పకుండానే ఇది మరీ ఆశ్చర్యంగా అనిపించింది అంటే అవును నేనే అని చెప్పుకున్నాడు చాలా సంతోషమయ్యా నువ్వు తపస్సు చేసుకుంటున్నావు విద్యాభ్యాసం చేశావు కానీ నీలో విద్య వల్ల కలగాల్సినటువంటి సంస్కారం కలగలేదు నాయనా విద్యా దదాతి వినయం అనేది మొదటి సూత్రం తతస్సుఖం అని దానివల్ల సుఖానికి దారితీయాలయ్యాది కానీ నీ విద్య సుఖానికి కాకుండా అహంకారానికి దారితీసింది గర్వానికి దారితీసింది గుణానికి కాకుండా అందుకోసమే నాయన నీకు ఇది కాస్త వికటించిందయ్యా అయ్యో మరి దీన్ని సరి చేసుకోవడం ఎట్లా అంటే నువ్వు నీ కర్తవ్యం ఏమిటో ముందు తెలుసుకుని నీ బాధ్యతనేమిటో తెలుసుకుని ఆ పనిని నీవు సవ్యంగా నెరవేర్చుకుంటూ ఉండగలిగితే నీకు మిగతావన్నీ తమంతట తామే ప్రకాశిస్తాయో అన్నారు వాళ్ళ దగ్గరించి అతని పంపిస్తే అప్పటికతను నిజానికి ఇతనికి ఒక వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రులని ఎదిరించి ఇంట్లోంచి బయటకు వచ్చేసి తానేదో పెద్ద సాధన చేసి తాను ఇంతవాణైపోవాలి అంతవాణైపోవాలనుకుంటూ వచ్చాడు ఈ కౌశికుడు కుర్రవాడు ఇంటి దగ్గర ఉండేంటి తల్లిదండ్రులని సేవ చేసుకోవాలనే విషయం మర్చిపోయాడు దాన్ని పూర్తిగా వాడు లెక్క పెట్టలేదన్నమాట తల్లిదండ్రులకి కష్టం కలిగేటట్లుగా వచ్చి నువ్వు చేసేటటువంటి తపస్సు ఏం తపస్సయా తల్లిదండ్రులకి కనుక సవ్యంగా మనం సేవ చేసుకోగలిగితే బస్ ప్రపంచం అంతా తిరిగినంత పుణ్యం వస్తుంది ప్రపంచం అంతా మొత్తం ఎన్నోసార్లు తిరిగినంత పుణ్యం వస్తుంది తల్లిదండ్రులకి ఇద్దరికి సేవ చేస్తే చాలండి ఈ సూత్రాన్ని ఎవరు చెప్పారో తెలుసునా తల్లిదండ్రులకు కనుక మనం సవ్యంగా సేవ చేసుకోగలిగితే మనకు అన్ని రకాలుగా ఆధిక్యం వస్తుంది అనేది కుమారస్వామికి ఆ గణపతికి జరిగిన పోటీలో గణపతి అట్లాగా తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుని ఇరువురిని కూడా ఆరాధన చేసి వారి వల్ల తాను గణనాయకుడిగా గణాధిపతిగా పదవిని పొందాడు ఆయన కుమారస్వామి కంటే ముందు భూమిని తిరిగి వచ్చినటువంటి ఫలితం దక్కింది ఆవేళ గణపతిగా ఆయన నిరూపించాడు ఆయన మాతాపితరుల యొక్క సేవని మించినటువంటి సేవ లేదన్నా దానివల్ల నీకు అన్ని సుఖాలు కలుగుతాయి కానీ నువ్వు అది మరిచిపోయి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని కష్టానికి గాలికి వదిలేసి ఏదో సాధించాలి ఆత్మసాక్షాత్కారం అన్నట్టుగా నువ్వు ఇలా బయటకు వచ్చావో కానీ ఇందాక నువ్వు చూసినటువంటి ఆ నారీమణి ఉందే తన యొక్క ధర్మాన్ని తన యొక్క సేవని మరిచిపోకుండా చేసుకోగలిగినటువంటి యోగ్యత ఉండడం చేత ఆవిడంతా గొప్పదైందయా సరే నేనంటా బావు కాల్పుణ్యైనటువంటి దాసుణ్ణి నేను చేసేటటువంటి సేవ నా వృత్తి ధర్మం కింద నాకు వచ్చింది కనుక దాన్ని చేసుకోవడం అనేటువంటి నాకు తప్పటం లేదు కానీ ఇది కడుపు కోసం చేసేటటువంటి వృత్తి ఇదైతే మన సంస్కారంతో చేయవలసింది మాతాపితరుల యొక్క సేవ కనుక వారిని గురించినటువంటి శ్రద్ధని నువ్వు జాగ్రత్తగా చేసుకోగలిగితే చూపించగలిగితే అంతకంటే మరేం అవసరం లేదైనా చక్కగా వెళ్ళిరా అని ధర్మవ్యాధులు అతనికి బోధ చేసి పంపించాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఆయన చెప్పాడు తితిక్షస్వ సహించుట అనేటటువంటిది అన్నింటికీ అవసరమైనయా కానీ నీలో అది లోపించింది దాన్ని చక్కగా నువ్వు మళ్ళీ ఒకసారి ప్రకాశింపచేసుకో నీకు అన్ని సిద్ధులు లభిస్తాయి అని ధర్మవ్యాధుడు చెప్పాల్సినటువంటి స్థితి ఏర్పడింది కౌశికుడు అనేటటువంటి ఒక వేత్త అయినటువంటి ఒక వ్యక్తికి ఏవం జ్ఞాత్వా
విమోక్ష్యసే అంటాడు 32వ శ్లోకంలో. బంధం నుంచి విడవటానికి మనకి అంతకంటే మించినటువంటి ఉత్తమ సాధన మరొకటి లేదు సుమా. చేత నీకు యుద్ధం చేయడం వల్ల బాణాలు తగులుతాయి, కష్టం వేస్తుంది. నువ్వు బాణాలు వేసినప్పుడు వాళ్ళకి తగలచ్చు, వాళ్ళకి కష్టం వేయొచ్చును. నీ మీద ఓ బాగా చేసావను మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మీద పువ్వులు వేయచ్చు, సుఖస్పర్శ ఉంటుంది. అది సుఖస్పర్శ కష్టస్పర్శ, అది అనుకూలమా ప్రతికూలమా, అది శరీరానికి దాని శరీరంతో పాటు వదిలేయి. నిన్ను నీకు తగినది ఏది అనేటటువంటి దాన్ని తెలుసుకోవడం నీ బాధ్యత. అంచేత నువ్వు నేను తెలుసుకున్నప్పుడు నీ వెనకాత నడిపించేవాడు ఒకడున్నాడు అనేటటువంటి నీకు జ్ఞాపకం ఉండాలి. వాడి కోసం చేయి, ఇప్పుడు నువ్వు చేసేది ఏదైనా అప్పుడు నీకు ఆ పని యజ్ఞం అయిపోతుంది. నీవు చేసే ఏ కర్మైనా అప్పుడు యజ్ఞంగా మారుతుంది. చేత అది నీకు నీ స్వరూపాన్ని నీకు స్పష్టం కలిగించే చేసేదవుతుంది సుమా. కర్మజాన్ తాన్ విద్ధి ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే, అప్పుడే నువ్వు సుఖపడతావాయా అంటూ కృష్ణుడు అర్జునుడికి చేయాల్సినటువంటి పనుల యొక్క బాధ్యతని ఎలా ఉండాలి అనే దాన్ని తెలియజేస్తూ 32వ శ్లోకంలో ముందుకు సాగుతున్నాడు ఆయన. జయ శ్రీమన్నారాయణ.